నేను నాగశౌర్య గారు చాలా సినిమాలు చూశాను, చాలా చూశాను, దాని ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూశాను చెప్పచ్చు. చాలా అందగాడు, తనలో ఏదో ఒక స్వీట్నెస్, ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. తను మాట్లాడేప్పుడు కానీ, తను చేసేప్పుడు కానీ, ఏం చేసినా తనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. నాకు ఆ ఇన్నసెన్స్ చాలా బాగా నచ్చుద్ది. తను డెఫినెట్లీ చాలా పెద్ద హీరో అవుతాడు, తను అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే అంత మంచి మనిషిని వ్యక్తి పెద్ద హీరో అవ్వాలి నేను ఎప్పుడు కోరుకుంటుంటాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు తెలియని చాలా మంచి విషయాలు చెప్పాం, చాలా బాగా మాట్లాడాం. వెరీ 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 నైస్. నాకు బేసిక్లీ సెల్ఫ్ మేడ్ పీపుల్ అంటే చాలా ఇష్టం. ఏ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు, తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు, అది చాలా కష్టం. దానికి నీకు మనస్ఫూర్తిగా ఐ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ క్రియేటింగ్ యువర్ ఓన్ మార్క్. ఎంత మార్క్ చేసుకున్నా అది నీ సొంతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ రీతు వర్మ, తన ఫస్ట్ సినిమా నుంచి తనంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసి తను బాగా చేసింది అనుకున్నా, సారీ చాలా బాగా చేసింది. నేను ఫోన్ చేసి కనుక్కున్నా ఈ అమ్మాయి ఎవరంటే, సార్ మన హైదరాబాద్లో పుట్టిపెరిగిన ఒక తెలుగు అమ్మాయి అంట సార్. అంటే తెలుగు అమ్మాయిన వెంటనే నాకు ఎంత కాదనో ఓపెన్గా చెప్తాను. నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అండ్ షీస్ అ వెరీ నైస్ పర్ఫార్మర్. అండ్ తనలో నాకు నచ్చే విషయం ఏంటంటే, నాకు బేసిక్లీ అమ్మాయిలో డిగ్నిటీ అంటే చాలా ఇష్టం. అది రితు వర్మ దగ్గర చాలా ఉంటుంది. అమ్మాయి ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా త్రూఅవుట్ ఒక డిగ్నిటీ ఉంటుంది. ఐ లైక్ యువర్ డిగ్నిటీ అ లాట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో చాలా బాగున్నావు. I'm very, very positive about this film. Trailer chusin tarvata. And Lakshmi Gurin Chappali, director. It's very, very nice to see a woman director. You know, so much of women, ఎప్పుడు అనుకుంటున్నారు అమ్మాయిలు ఎప్పుడు సినిమాల్లోకి రావాలని. అది కేవలం చాలా మంది హీరోయిన్ వరకే అనుకుంటారు, కాదు. డైరెక్టర్స్లో కానీ, డిఓపిఎస్లో కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్లో కానీ, ప్రతి ఆస్పెక్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసింగ్లో కానీ అమ్మాయిలు రావాలి. ఎందుకంటే బాంబేలో మేము షూట్ చేసేప్పుడు దాదాపు 50% ఆఫ్ ద పీపుల్ అమ్మాయిలు ఉంటారు. మనకి ఎప్పుడు ఇలా వస్తారని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. నాకు తెలిసి ఆ రోజులు వచ్చినాయి అనుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది డెఫినెట్లీ ఐ థింక్ దెల్ బి అ లాట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఫ్యూచర్ హుల్ బీ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అండ్ వీ వెల్కమ్ దెమ్ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ.